హాయ్ అండి. బాగుంది ఫ్రేమ్ చాలా బాగుంది, కానీ ఇక్కడ బైక్ ఉంటే ఇంకా బాగుండు అనిపిస్తుంది. కానీ బైక్ ఉంటే వెనకాల ఒక్కరికే ప్లేస్ ఉంటుంది కదా రాజదూత్ ఉంటే. ఇప్పుడు ఎవరిని ఎక్కించుకుంటారు? ఇక్కడికి రాజదూత్ బైక్ తీసుకొచ్చామే అనుకోండి, ఇప్పుడు మీరు ఆ ఇద్దరిలోంచి ఎవరిని ఫస్ట్ ఎక్కించుకుంటారు? అది చూస్ చేస్తే ఆప్షన్ ఇద్దరిని బైక్ నా మీద ఎక్కిస్తారు. బాప్రే, స్మార్ట్ ఆన్సర్ ఇది. సో బచాయించడానికి మీరు మాత్రం అలా చెప్తున్నారు. ఒక పని చేయండి, తీసుకెళ్లేటప్పుడు ఒకళ్ళు ఎక్కించండి, అక్కడ ఆల్రెడీ ఒకళ్ళు నుంచో పెట్టండి, అక్కడ వదిలేసి ఇంకొకళ్ళు తీసుకుని రండి. నాకు తెలిసినంత వరకు ఇది చాలా మంది బైక్ కదా. సో మీదే కాదు, దీంట్లో ఇంకా చాలా చాలా మంది కాస్ట్ ఉన్నారు, అండ్ చాలా చాలా మెమరీస్ కూడా ఉండుంటాయి ఫస్ట్ ఫిలిం అనగానే. దీనికోసం వెయిట్ చేశారా మీరు? టు టేక్ ఇట్ టు సెట్స్ చాలా ప్రిపరేషన్ అయింది ముందు. సో ఆ ప్రాసెస్కి ఒక 1.5 మంత్ పట్టింది మాకు సెట్స్లోకి తీసుకెళ్ళడానికి. సో నేను చాలా ఈగర్గా ఉండే, ఎప్పుడు వెళ్తున్నాం సెట్స్కి, ఎప్పుడు వెళ్తున్నాం. అండ్ క్యాస్ట్ వైజ్ కూడా ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్ వాళ్ళు క్యాస్ట్ చెప్పంగానే, ఎందుకంటే అనీష్ గారు ఉన్నారు, ఆదిత్య మేనన్ గారు ఉన్నారు, మనోబాల గారు ఉన్నారు, కోటా శ్రీనివాసరావు గారు ఉన్నారు, సుదర్శన్ ఉన్నాడు, శ్రీరామ్ గారు ఉన్నారు, రవివర్మ గారు ఉన్నారు, ఓకే. యా, సో లైక్ ఐ వాజ్ వెయిటింగ్ టు యాక్ట్ విత్ దెమ్ అండ్ అవర్ హీరోయిన్ ఆఫ్ కోర్స్. ఇద్దరు హీరోయిన్స్ ఉన్నారు, మీరే డిమాండ్ చేశారంటే ఇద్దరు హీరోయిన్స్ ఉంటే కానీ సినిమా చేయను. నో అండి, స్క్రిప్ట్ డిమాండ్ చేశారు అంతే అంటారు. ఓకే, సో మీరు ఎప్పుడైనా అనుకున్నారు లైక్ అంత రియల్ స్టార్ శ్రీహరి గారి సన్ అయ్యండి? అండ్ డెఫినెట్గా ఇంట్లోనే యాక్టింగ్ ఉంటుంది. ఇన్నాళ్ళు వెయిట్ చేసి ఇంతమంది కాస్ట్ ఉన్న టీమ్తో, మంచి టీము మంచి కాస్ట్ ఉన్న సినిమా, రాజదూత్ అన్న టైటిల్, మంచి ప్రొడ్యూసర్ అండ్ రాజదూత్ అన్న సూపర్ బైక్ టైటిల్ ఉన్న సినిమాలో మీరు నటిస్తాను అని, అండ్ ఇంత చేసి నాతో ఇంటర్వ్యూ చేస్తాను. నో అండి, ఇట్స్ అన్ ఆనర్ టు బి ఇంటర్వ్యూడ్ బై యు. ఓహో, బట్ yes అండి, ఇట్ ఇస్ లైక్ అ బ్లెస్సింగ్ ఫర్ మీ టు. ఎందుకంటే నాకు ఈ సినిమాలో ఒక ప్రొడ్యూసర్ కాకుండా ఒక అంకుల్ దొరికారు నాకు మంచిగా. రైట్, సో ఇట్ ఇస్ రియలీ నైస్ టు బి వర్కింగ్ విత్ దిస్ యంగ్ టీమ్.